హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ స్టాక్స్ టిప్స్. నేను మీ భరత్. ఫ్రెండ్స్, ఈరోజు ఇండియన్ మార్కెట్లో నిఫ్టీ యొక్క ట్రెండ్ గమనిస్తే ఫ్లాట్గా క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. ఓవరాల్గా ఈరోజు నిఫ్టీ ట్రెండ్ చూస్తే సైడ్వేస్ మార్కెట్ అని చెప్పొచ్చు. ఈరోజు నిఫ్టీ ఓపెనింగ్ చూస్తే 18,350 లెవెల్ ఓపెన్ అయిన నిఫ్టీ, హై వచ్చేసరికి 18,389 లెవెల్ హై టచ్ చేసి, లో చూస్తే 18,270 లో టచ్ చేసినట్టు చూస్తున్నాం. ఓవరాల్గా క్లోజింగ్ చూస్తే ఫ్లాట్గా 18,297 లెవెల్లో క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. ఈరోజు ఎంటైర్ మార్కెట్ ట్రెండ్ బట్టి చూస్తే సైడ్వేస్ మార్కెట్ అని చెప్పొచ్చు. ఇటువంటి మార్కెట్లో మన స్ట్రాటజీస్ ఎలా వర్కౌట్ అయ్యో చూద్దాం. అండ్ ఆల్సో ఈరోజు నిఫ్టీ, మొన్నటి వీడియోలో మనం ఒక స్ట్రాటజీ గురించి మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్, వివా ప్లస్ సిపిఆర్. ఆ స్ట్రాటజీ ఈరోజు మార్కెట్లో ఎలా బిహేవ్ చేసింది, ఎటువంటి సిగ్నల్స్ ఇచ్చింది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం మొన్నటి స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీ వివా ప్లస్ సిపిఆర్ ఇండికేటర్ ఉంది కదా, అది వచ్చేసరికి ఈరోజు చూస్తే మార్నింగ్ సెషన్లో ఈరోజు మనకు క్లియర్లీ తెలిపింది ఏంటంటే సిపిఆర్ సెంట్రల్ పివట్ రేంజ్ ఈరోజు సైడ్వేస్ మార్కెట్ ఉందని క్లియర్గా మనకు తెలిపింది. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇలా మనకు సెంట్రల్ పివట్ రేంజ్ గ్యాప్స్ ఉంటే ఆ రోజు సైడ్వేస్ మార్కెట్ అని. సో సేమ్ అదే విధంగా బిహేవ్ చేసినట్టు చూస్తున్నాం. ఈరోజు మార్కెట్, ఎంటైర్ మార్కెట్ ఈరోజు సైడ్వేస్ మార్కెట్లో ఉంది. అండ్ ఆల్సో ఈరోజు మార్కెట్ మూమెంట్ చూస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ లైన్ అండ్ సెంట్రల్ పివట్ రేంజ్ మందలే మూవ్ అయినట్టు చూస్తున్నాం. ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసరికి ఫస్ట్ రెసిస్టెన్స్ లైన్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకున్నట్టు చూస్తున్నాం. అండ్ ఆల్సో సెంట్రల్ పీవియట్ రేంజ్ దగ్గర సపోర్ట్ తీసుకున్నట్టు చూస్తున్నాం. ఓవరాల్గా ఈరోజు నిఫ్టీ మూమెంట్ చూస్తే 18,300 లెవెల్ నుంచి 18,350 లెవెల్లోనే మనం మూవ్ అయినట్టు చూస్తున్నాం. ఓవరాల్గా సైడ్వేస్ మార్కెట్ అని చెప్పొచ్చు ఇటువంటి మార్కెట్. సో మనకి మనం చూసిన స్ట్రాటజీ ఆర్ మనం ప్రొవైడ్ చేసిన ఇండికేటర్ వచ్చేసరికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా మీకు తెలుస్తుంది. ఆల్రెడీ మనం గత 2 డేస్ బ్యాక్ ఈ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేశాము కదా, పీవీఆర్ ప్లస్ సిపిఆర్. ఆ స్ట్రాటజీ వచ్చేసరికి మనకు క్లియర్గా చూడండి, సెంట్రల్ పీవియట్ రేంజ్ దగ్గర క్లియర్లీ సపోర్ట్ తీసుకున్నట్టు చూస్తున్నాం. ఫస్ట్ రెసిస్టెన్స్ లైన్ దగ్గర మనకి రెసిస్టెన్స్ తీసుకున్నట్టు చూస్తున్నాం. అండ్ ఆల్సో వివ్యాప్ కూడా సెంట్రల్ పీవియట్ రేంజ్ కాకుండా వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ఇండికేటర్ కూడా యాడ్ చేసుకున్నాంగా, అది క్రాస్ ఓవర్ చేస్తే క్లియర్లీ బై పొజిషన్ తీసుకోవాలని, ఆర్ డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ చేస్తే క్లియర్లీ రెసిస్టెన్స్ తీసుకొని డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ చేస్తే క్లియర్లీ సేల్ పొజిషన్ తీసుకోవాలి, ఆర్ మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే ఒకవేళ సేల్ సైడ్ పొజిషన్ తీసుకున్న సపోర్ట్ తీసుకుంటే ఆ ఏరియాలో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలని ఎవ్రీథింగ్ మనం ఆ స్ట్రాటజీలో డిస్కస్ చేసాం. సేమ్ అదేవిధంగా ఈరోజు మన స్ట్రాటజీ చూస్తున్నాం. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీకు రియల్ టైంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్, 80-90% వరకు. సో ఈరోజు ఓవరాల్గా నిఫ్టీ మన స్ట్రాటజీ వైస్ చూస్తే సైడ్వేస్ మార్కెట్ అని చెప్పింది. సైడ్వేస్ మార్కెట్ లాగానే ఈరోజు ఓవరాల్గా నిఫ్టీ క్లోజింగ్ కూడా సైడ్వేస్ మార్కెట్లోనే క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. మనకి సెంట్రల్ పివట్ రేంజ్ కూడా అదేవిధంగా చూపెట్టినట్టు చూస్తున్నాం. నిన్నటి మార్కెట్ కూడా ఒకసారి చూడండి, కొద్దిగా ట్రెండింగ్ మార్కెట్ అని చెప్పొచ్చు, నెగిటివ్ ట్రెండ్ అని చెప్పొచ్చు, బట్ ఈరోజు ఓవరాల్గా మార్నింగ్ సెషన్లోనే మనకు క్లియర్గా ఇది సైడ్వేస్ మార్కెట్ ఉండబోతుందని చెప్పింది మన సెంట్రల్ పివట్ రేంజ్ ఇండికేటర్. సో ఫ్రెండ్స్, ఇటువంటి మార్కెట్లో మన స్ట్రాటజీస్, ఇటువంటి సైడ్వేస్ మార్కెట్లో మన స్ట్రాటజీస్ ఎలా వర్కౌట్ అయ్యో చూద్దాం. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం, నెక్స్ట్ నిఫ్టీలో కూడా ఒకసారి చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి మార్నింగ్ సెషన్లో 2 ఆర్డర్స్ తీసుకుంది. ఫస్ట్ వచ్చేసరికి 810 ప్రాఫిట్లో క్లోజ్ అయితే, సెకండ్ ఆర్డర్ వచ్చేసరికి -220 నెగిటివ్ సైడ్ క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. 215 స్ట్రాటజీ వచ్చేసరికి మనకి ఈరోజు నెగిటివ్ సైడ్ క్లోజ్ అయినట్టు చూస్తున్నాం, -13.28 రూపీస్ దగ్గర నెగిటివ్ సైడ్ క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. ఓవరాల్గా ఈరోజు బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ సైడ్ క్లోజ్ అయినట్టు చూస్తున్నాం ఫ్రెండ్స్. మనకి బ్యాంక్ నిఫ్టీ 110 PM దగ్గర కూడా 2 టైమ్స్ తీసుకున్నట్టు చూస్తున్నాం. ఒక ఆర్డర్లో వచ్చేసరికి పాజిటివ్ సైడ్ క్లోజ్ అయితే ఇంకొక ఆర్డర్లో వచ్చేసరికి నెగిటివ్ సైడ్ క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. ఓవరాల్గా ఈరోజు సైడ్వేస్ మార్కెట్లో మన స్ట్రాటజీస్ కూడా నెగిటివ్ సైడ్ క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. ఫస్ట్ ఆర్డర్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ 11-5 వచ్చేసరికి ఎస్ఎల్ ఇట్ అయితే, సెకండ్ ఆర్డర్ వచ్చేసరికి జస్ట్ 153తో పాజిటివ్తో క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ 110 PM స్ట్రాటజీ కూడా మనకి ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి ఎస్ఎల్ ఇట్ అయినట్టు చూస్తున్నాం, అండ్ సెకండ్ ఆర్డర్ వచ్చేసరికి 735 రూపీస్తో పాజిటివ్తో క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. సో సేమ్ మనకి బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా బిహేవ్ చేసిందో నిఫ్టీ కూడా అదేవిధంగా బిహేవ్ చేసినట్టు చూస్తున్నాం. నిఫ్టీ కూడా మనకు సేమ్ అదేవిధంగా ఈరోజు నెగిటివ్ సైడ్ క్లోజ్ అయినట్టు చూస్తున్నాం ఫ్రెండ్స్. ఓవరాల్గా ఈరోజు మన స్ట్రాటజీస్ పెర్ఫార్మెన్స్ చూస్తే నెగిటివ్ సైడ్ క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. సో సైడ్వేస్ మార్కెట్ కాబట్టి సైడ్వేస్ మార్కెట్లో మన స్ట్రాటజీ వచ్చేసరికి ఈరోజు నెగిటివ్ సైడ్ క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్స్.
అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మన ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ వచ్చేసరికి మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయబడ్డాయి. కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు బ్యాంక్ నిఫ్టీ 4 స్ట్రాటజీస్, నిఫ్టీ 4 స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయబడ్డాయి. ఇవి ఆటోమేటెడ్ ఆర్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీస్ మీకు ఫ్రీగా కావాలంటే ఇక్కడ ఏదైనా అకౌంట్ ఎంజిల్ ఆర్ ఫైర్స్ ఆర్ ఎల్ఎస్ బ్లూలో ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. మీకు ఇంతకుముందు ఆల్గో ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే ఇక్కడ ఈ అకౌంట్తో అకౌంట్ ఓపెన్ చేసుకోండి, నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోండి. ఇంకేదైనా మీకు డీటెయిల్స్ కావాలంటే కింద వాట్సాప్ నెంబర్ ఇవ్వబడ్డది, ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం. థ్యాంక్ యూ.